మేము ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నామమ్మా. నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చా. డాక్టర్ సరళా దేశాయ్. నా పేరు చెన్ను కాదు, ప్రేమ. మర్చిపోయానమ్మా, మీ పాత జ్ఞాపకాలన్నీ పోయినాయి కదా. మేమిద్దరు నిన్ను బాగా చూసుకున్నావమ్మా. అవును, రే ప్రశాంత్ అన్నాడు. ప్రశాంత్? ఈ ప్రశాంత్ ఎవరు? ఏంటమ్మా ఇలా అడిగావు? ప్రేమ్ నీకు దేవుడు లాంటి వాడు. నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావంటే దానికి కారణం అతనే. అతనే నిన్ను బాగు చేయించాడు. అతను ఎక్కడుంటాడు? నేను ఆయన కలవాలి. అతను ఎక్కడ ఉంటాడో మాకు తెలీదు. డాక్టర్ సరళా దేశాయ్. అదే ఏంటమ్మా, నువ్వు నీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పేరు జ్ఞాపకం ఉంది కానీ ప్రేమ్ పేరు మాత్రం జ్ఞాపకం లేదు. ట్రీట్మెంట్? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయండి అమ్మా, రెండు చాంబర్ డాక్టర్ గారిది. ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్, ఆ అమ్మాయి చిన్ని కదా. చిన్ని చిన్ని ప్రశాంత్ ఇక్కడా? ప్రశాంత్ నువ్వు రాలేదా? ప్రశాంత్ కలిస్తే మేము అడిగాం చెప్పమ్మా. ప్రశాంత్? ప్రశాంత్ ఎవరు? అతను ఎక్కడుంటాడు? అతను ఎవరో నాకు తెలీదు. అరే ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? 100,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇప్పించారు కదా ఆయన. నీ ట్రీట్మెంట్ కోసం తన గ్యారేజ్ ని అమ్మేశాడు. నీ కోపం వచ్చినప్పుడు ఒక రోజు నువ్వు ఆయన చేయని గట్టిగా కొరికేశావు. నువ్వు కొరికావని తెలిసినా బాధను భరిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డని ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువగా నిన్ను చూసుకున్నారమ్మా ఆయన. తన పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాడమ్మా. నిన్ను అంతగా ప్రేమించాడు. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందని కూడా అనుకుంటున్నావు. చిన్ని, తన ప్రేమ ఉంది చూడు, అది చాలా పవిత్రమైనది. అంతేకాదమ్మా, ఆయన ఉంగరం నీకు తొడిగారు. ఆయన ఉంగరమ్మా? అవును చిన్ని, నీ వేలుకుంది చూడు, తన ఉంగరాన్నే నీకు తొడిగాడు. ఇప్పుడు అతను ఎక్కడుంటాడు? అతను మెకానిక్ అమ్మా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏ ఎరువులు తిరుగుతున్నాడు, ఆ విషయాలు మాకు తెలియదమ్మా. డ్యూటీకి లేట్ అవుతుంది, మేము బయలుదేరాక కలుద్దాం. హాయ్ చిన్ని. హాయ్ హరీష్. సడన్ గా ఏంటి ఇక్కడికి వచ్చా? అమ్మ కూడా వచ్చారా? లేదు, నేను వచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ? థ్యాంక్ యూ ఫర్ వాట్? సరైన ట్రీట్మెంట్ ఇచ్చి నాకు నయం చేస్తారు కదా. ఓ, అయితే నీకు అన్ని తెలిసేదన్నమాట. వచ్చేటప్పుడు డాక్టర్స్ నాతో చెప్పారు. ఆహా, ఇంకా ప్రశాంత్ ట్రీట్మెంట్ కి నాకు హెల్ప్ చేశారట కదా, ఆయన గురించే చెప్పారు. చాలా మంచి కుర్రాడమ్మా. షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? అది మీరే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రశాంత్ నన్ను ప్రేమించిన విషయం మీరు నాతో ఎందుకు చెప్పలేదు? చిన్ని, ఈ విషయం నీతోనే నేను చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఇలాంటి సమయంలో దీని గురించి చెప్తే సమస్య వస్తుందని మీకు చెప్పలేదు. కానీ ఇంత పెద్ద విషయాన్ని మీరు నా దగ్గర దాచుండకూడదు డాక్టర్. నాకు ఆయన చూడాలనుంది. ఆయన అడ్రస్ ఇస్తారా? అది నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయావని ఆ విషయం గురించి చెప్పడానికి అతన్ని చాలా చోట్ల వెతికాను, కానీ ఆయన కనపడలేదు. అడ్రస్ కూడా తప్పక ఇచ్చారు. మిమ్మల్ని నేను నమ్ముతాను.
డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్.